అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా బాగున్నారనే అనుకుంటున్నాను. నేను మీ ప్రియాంక షేరీ. ఏం లేదండి, చూడండి ఎంత బాగా వర్షం పడుతుంది కదా. వర్షం పడుతూ ఉంటే ఆ వెదరే వేరే, అంటే మరీ కూల్ కూల్గా ఉంటుంది కదా. నేను ఈరోజు సంథింగ్ విత్ స్పెషల్ వీడియో చేయబోతున్నాను. అది ఏంటంటే, నేను ఈరోజు వచ్చేసి చాయ్, చాయ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో చాయ్ చేస్తారు కదా, నేను మాత్రం ఈరోజు అల్లం చాయ్ చేయబోతున్నాను. ఈ చల్ల చల్ల వెదర్కి ఈ వేడి చాయ్ తాగితే చల్లని కూల్ వెదర్లో ఇప్పుడు నేను మన కోసం, మీ కోసం, మా కోసం, మనందరి కోసం నేను అల్లం చాయ్ చేయబోతున్నాను. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా, రండి అందరు వచ్చేసేయండి. చాయ్ చేయడానికి ఒకటి స్టీల్ భవాని, ఐ మీన్ వెడల్పాటి బౌలి, మీకు క్వాంటిటీని బట్టి సెలెక్ట్ చేసుకోండి. మనం ఫస్ట్ ఈ బౌల్ మొత్తం వేడయ్యాక కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు నేను జస్ట్ 2 కప్స్ ఆఫ్ చాయ్ చేయబోతున్నాను కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. మినిమం ఒక 3 మెంబర్స్కి కూడా వస్తుంది అనమాట. సో ఈ వాటర్ కొంచెం వేడవ్వనిద్దాము. చాయ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? ఆబ్వియస్గా చాలామంది ఇష్టపడతారు కాబట్టి చాయ్ నాకైతే చాలా ఇష్టం అనమాట. చాయ్ వాటర్ మొత్తం మరుగుతున్నాయి కదా, ఈ మరుగుతున్న వాటర్లో మనం ఇప్పుడు టీ పొడి యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీ టీ పొడి ఎలా మీరు ఏది యూజ్ చేస్తే అది వేసుకోండి. నేను మాత్రం మిక్స్డ్ ఇట్లా నార్మల్గా ప్యాకెట్లో ప్యాక్ చేసింది కాకుండా కుళ్ళగా విడిగా తీసుకున్నాను అనమాట మిక్సీ చపాతా. చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టీ స్పూన్లో 1/2 స్పూన్ టీ పొడి యాడ్ చేస్తున్నాను ఈ వేడి వాటర్లోకి. సో ఒక 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక్కసారి స్పూన్ తీసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే టీ పొడిలో ఉన్న ఫ్లేవర్ అనేది మొత్తం వాటర్కి యాడ్ అయిపోతుంది. చూడండి ఈ మరుగుతున్న టీ పొడిలోకి మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం 3 మెంబర్స్కి పెడుతున్నాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలి. షుగర్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువ, తక్కువ తీసుకునే వాళ్ళు. నేను అయితే మీడియం కోసం క్వాంటిటీ మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసాము. ఇప్పుడు కొంచెం మరగనిద్దాం, ఒక 1 ఫ్యూ మినిట్స్ వెయిట్ చేద్దాం. షుగర్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక్కసారి ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట, కలుపుకోవాలి. ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇలా చేయాలి. దీన్ని తీసిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి అల్లం యాడ్ చేసుకుంటున్నాము. ఇంకో ఇంత అల్లం ముక్క తీసుకోవాలన్నమాట. అల్లం చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట. మనం డైలీ కంపల్సరీ అల్లం యూజ్ చేయాలి. అల్లం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బాడీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఇంత అల్లం ముక్క మనము యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు 3 మెంబర్స్కి ఎంత అల్లం వేస్తే అంత బాగుంది అనమాట చాయ్. ఇప్పుడు నేను అల్లాన్ని దంచుతున్నాను. ఇలా మిక్సీలో వేసుకోకూడదు, చిన్నది కూడా. ఇలా దంచడం వల్ల మంచి టేస్ట్ అనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా కూడా యూజ్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ మనం పడిగడుపులా యూజ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. అల్లాన్ని మొత్తం దంచేసాను కదా. ఇప్పుడు మన అనేది మరుగుతూ ఉంది. మరుగుతూ ఉన్నప్పుడు మనం అల్లాన్ని ఇలా పిండాలి. ఫస్ట్ ఇలా పిండిన తర్వాత మనం అల్లం అనేది ఇందులో ఇలా వేసేసేయాలి. వేసాక స్పూన్ తీసుకొని మొత్తాన్ని కలపాలి. ఇప్పుడు మనం ఒక 1 ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయాలి, ఎందుకంటే అల్లము, టీ పొడి, షుగర్ మొత్తం దీన్ని అనేది ఈ మొత్తం వాటర్ని అంతా అబ్జర్వ్ చేస్తుంది. చాయ్ మాత్రం సూపర్ వస్తుంది అనమాట. కొంచెం వెయిట్ చేయకుండా ఫాస్ట్గా వేసేసామన్నమాట, ఫ్లేవర్ అనేది తెలియదు కాబట్టి. ఇప్పుడు మొత్తం వెయిట్ చేయాలి ఒక 1 ఫ్యూ మినిట్స్. అల్లము, టీ పొడి, షుగర్ యాడ్ చేసాం కదా, మరుగుతూ ఉంది కదా. ఇప్పుడు మనం పాలని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాం కదా, 2 గ్లాస్ ఆఫ్ పాటర్ని యాడ్ చేసుకోవాలి పాలని. ఓకే, 2 గ్లాస్ పాలని నేను ఇప్పుడు యాడ్ చేసేసాం. ఒక 1 ఫ్యూ మినిట్స్ ఒకసారి మిక్స్ చేసుకొని వెయిట్ చేద్దాం. పాలని మాత్రం, పచ్చి పాలని మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు. పాలని బాగా మరిగియాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో.
चाय चूडी एंत मरुतो मिनिमम सिम मंटलो पेटी फ्यू मिनट्स वेट चेयालन्नमाट अंदर उ फ्लेवर्स अने मोतम चाय की अब्जर्व चाय मात्रम सूपर टेस्ट उंटी वे चल चलने कूल कूल वेदर इला गरम गरम चाय तरह एंत बहुत फ्यू मिनट्स वेटे इंका कपो की तीस अरुगुतुन्न चायनी ओक्कसारी टी स्पून तीसुकोनी मनम इला ओक्कसारी इला कलपाली ओके चाय अयिपोयिंदी इप्पुडु मनम चायनी ओक स्टील ग्लास लोकी पोसेसुकुंदाम फर्स्ट डैरेक्ट कप्पुलोकी पोस्ते ओलिकिपोतुंदी कदा अला अनि चेप्पेसि इंदुलोकी पोसुकुन्न तर्वात చూడండి చాయ్ ఎంత బాగుంది ఫ్లేవర్ మాత్రం ఈ చల్ల చల్లని కూల్లో తాగితే మాత్రం సూపర్ గా ఉంటుంది చూడండి చల్ల చల్లని వర్షంలో ఇలా వేడి వేడి చాయ్ తాగితే సూపర్ గా ఉంటుంది కదా అల్లం చాయ్ ఎన్ని ఎన్ని అల్లం చాయ్ అన్నమాట సో నేను తాగి చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో వావ్ సూపర్ రియల్లీ సూపర్ చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియాంక శేరి బై అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియాంక శేరి బై కిస్ మై